హలో వన్ వెల్కమ్ టు డిఎస్ బుక్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం క్లాస్ టెన్త్ బయాలజీ సంబంధించి పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుటా అంటే కస్కుటాలో పరాణజీవ పోషణ గురించి నేర్చుకుందాం ఈ టాపిక్ మనకి టెన్త్ క్లాస్ బయాలజీలో వచ్చినటువంటి టాపిక్ అదేవిధంగా న్యూట్రిషన్ అంటే పోషణ అనేటువంటి ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఈ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు పిక్చర్స్ పిక్చర్ సహాయంతో మీకైతే వివరించడానికి నేను ప్రయత్నిస్తాను సో ఇది డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అదేవిధంగా స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఎంతో కొంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే బంగారు తేక అంటే ఇది కసుకుట ప్రజాతికి చెందినటువంటి ఒక మొక్క అనమాట అంటే ఇది పారాసైటిక్ ప్లాంట్ మీరు ఈ పిక్చర్లో చూడవచ్చు ఇది కసుకుట ప్రజాది చెందినటువంటి మొక్క అనమాట సో ఇది మనకి ఏంటంటే కసుకుట అనేటువంటిది కన్వాల్వియేసి కుటుంబానికి చెందిందనమాట కన్వాల్వేసి కుటుంబం అంటే దీనికి ఒక ఫ్యామిలీ ఉండడం జరుగుతుంది ప్రతి ప్లాంట్స్ కూడా ఒక ఫ్యాబేసీ కానీ లిలియసీ కానీ ఇలాంటివి సో ఇవి ఏంటంటే ఈ కన్వాల్వియసీ అంటే మనకి మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీకి చెంది అనమాట అంటే మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీకి చెందింది ఇందులో మనం చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ స్పీసెస్ ఉన్నాయి ఎన్నోనండి ఈ ప్లారాసైటీకి సంబంధించి వన్ సెవెంటీ స్పీసెస్ ఉన్నాయి అంటే వన్ సెవెంటీ ప్రజాతులు ఉన్నాయన్నమాట సో ఇంకా దీని గురించి చూసుకున్నట్లయితే ఈ బంగారుతిక కానీ ఆర్ డాడర్ డాడర్ కానీ ఈ మొక్కలో పత్రహరితం ఉండదన్నమాట అంటే ఈ మొక్కలో క్లోరోఫిల్ అనేటువంటిది మనకు ఉండదు అంటే ఇవి లేని కారణంగా ఇవి పారాసైటిక్ ప్లాంట్స్ అనమాట ఇవి అంటే పత్రహరితో అంటే ఈ మనకి ఈ క్లోరోఫిల్ అనేటువంటిది ఉండకపోవడం కారణంగా ఇవి ఏంటంటే వేరే అంటే హోస్ట్ అనేటువంటి ప్లాంట్ మీద ఏదైనా ఒక అతిథే మీద ఇవి వాటి ఉన్న వాటికి సంపాదించుకున్నటువంటి అవి ప్రొడ్యూస్ చేసినటువంటి ఆహారాన్ని ఈ పారాసైటిక్ ప్లాంట్స్ అనేటువంటివి మనకి తీసుకొని అంటే వీటికి ప్రత్యేకంగా ఒక కొన్ని రకాలైనటువంటి వేళ్ళు ఉండడం జరుగుతుంది అంటే వాటిని హస్టోరియా అంటారు ఈ హస్టోరియా అనేటువంటి వేళ్ళు ఈ ఏదైతే ఈ హోస్ట్ ప్లాంట్ ఉంటుందో దాని ద్వారా దాని నుంచి ఇవి శోషించుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇంకా ఈ కసుట సంబంధించి రిఫ్లెక్ష అంటే ఇది దీంట్లో కూడా కసుకుట రిఫ్లెక్సా అనేటువంటిది ఒక ఈ ప్రజాకి సంబంధించి చాలా తక్కువ మొత్తంలో చాలా తక్కువ మొత్తంలో పత్రహరితమైనటువంటిది మనకి ఉండడం జరుగుతుంది కసుకుటా రిఫ్లెక్సా అనేటువంటి ఈ ప్లాంట్లో మనకి చాలా తక్కువ మొత్తంలో అయితే ఈ పత్రహరితమైనటువంటిది ఉండడం జరుగుతుంది అయితే ఈ కసుకుట అనేటువంటిది హస్టోరియా అనేటువంటి వేళ్ళు మాదిరి ఉండేటువంటి ఈ ఈ స్పెషల్ టైప్ ఆఫ్ ఒక మెటీరియల్స్ అనమాట అంటే స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ అనొచ్చు ఈ వీటి ద్వారా ఈ హస్టోరియా అనేటువంటి వేళ్ళు ద్వారా ఈ అతిథేయి కణజాలను చొప్పించి ఈ వేళ్లను వాటి నుంచి అతిథేని అతిథే నుంచి ఆహారాన్ని అయితే సేకరించడం అయితే జరుగుతుంది అంటే అతిథే నుంచి ఆహారాన్ని హస్టోరియా అనేటువంటి ఈ వేళ్ళు నుంచి అతి కణజాల సొచ్చుకుపోయి వాటి ద్వారా అయితే ఇది ఈ కసుకుట అనేటువంటి ఈ పారాసైటిక్ ప్లాంట్స్ మనకి ఆహారాన్ని అయితే సేకరించడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్కసారి ఏదైతే దేనైతే హోస్ట్ మీద బతుకుతున్నాయో ఆ హోస్ట్ను కూడా అంటే ఏదైతే వీటికి హోస్ట్ కింద పనిచేస్తాయో అంటే ఆహారాన్ని సేకరించడం ఉపయోగపడుతున్నాయో ఆహారాన్ని అందిస్తున్నాయో అలాంటి ప్లాంట్స్ని ఒక్కొక్కసారి ఈ పారాసైటిక్ ప్లాంట్స్ అనేటువంటి ఈ చంపడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి ఆహారాన్ని సేకరించే టైంలో వాటిని చంపడం కూడా జరుగుతుంది అనమాట ఒక్కొక్కసారి హోషను కూడా చంపేస్తాయి అనమాట నెక్స్ట్ చూసుకుంటే డాడర్ ఇది ఎలా ఉంటుందంటే చాలా ఈ పిక్చర్లో చూడదు మీరు కాండం చాలా సన్నగా పొడువుగా నారింజ లేదా లేత గులాబీ లేదా పసుపు గోధుమ రంగులో కూడా ఉండడం జరుగుతుంది ఏదండి డాడర్ కాండం ఎలా ఉంటుంది చాలా సన్నగా పొడువుగా అదేవిధంగా నారింజ లేత గులాబీ లేదా పసుపు గోధుమ రంగులో అయితే మనకి ఈ కాండం అయితే ఉండడం జరుగుతుంది మనం చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది ఒక నారింజ లేదా లేత పసుపు రంగులో మనకి కనిపించడం జరుగుతుంది సో ఇందులో పుష్పాల సంగతి చూసినట్టయితే ఇవి బొడిపెళ్ళ రూపంలో ఉంటాయి అనమాట ఈ విధంగా నోడ్యూల్స్ అనమాట నూడిల్స్ రూపంలో ఉంటాయి అదేవిధంగా గుంపులు గుంపులుగా ఉంటాయి క్లస్టర్గా ఉంటాయి అనమాట గుంపులుగా ఉంటాయి ఇవి ఎలా ఉంటాయంటే ఈ డాడర్కి సంబంధించిన పుష్పాలు బొడిబెల రూపంలో అదేవిధంగా గుంపులు గుంపులుగా అంటే నూడుల్స్ నోడ్ నోడ్స్ అనమాట అంటే ఈ నోడ్స్ రూపంలో అదేవిధంగా క్లస్టర్ రూపంలో గుంపులు గుంపులుగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ పెటల్స్ చూసుకుంటే ఆ ఆకర్షణ పత్రాలను చూసుకున్నట్లయితే ఈ పసుపు తెలుపు రంగులో ఉండడం జరుగుతుంది అండ్ పసుపు అదేవిధంగా తెలుపు రంగులో ఉండడం జరుగుతుంది బెల్ లైక్ పెటల్స్ ఉండడం జరుగుతుంది అంటే సంయుక్త ఆకర్షణ పత్రావళి ఉండడం జరుగుతుంది సంయుక్త ఆకర్షణ పత్రవళి బెల్ లైక్ పెటల్స్ అనమాట సో చూసుకున్నట్లయితే అంటే క్లోజ్డ్ పెటల్స్ అనమాట క్లోజ్డ్ పెటల్స్ ఇది మనం దీంట్లో కూడా చూడవచ్చు ఏదంటే ఉమ్మెత్త అందులో కూడా చూడవచ్చు మనం ఈ క్లోజ్డ్ పెటల్స్ అంటే సంయుక్త ఆకర్షణ పత్రావళి అందులో మనకి ఉమ్మెత్తలో వైట్ కలర్లో దూరా అనమాట వైట్ కలర్లో కనిపిస్తుంది సో ఇందులో కూడా ఈ డాడర్ ప్లాంట్లో కూడా మనకి ఈ సంయుక్త ఆకర్షణ పత్రవళి కనిపిస్తుంది అనమాట క్లోజ్డ్ పెటల్స్ అయితే ఇంకా లీవ్స్ని చూసినట్లయితే పత్రాలు చూసినట్లయితే ఇవి సన్నటి పొలుసుల మాదిరిగా క్షీణించి ఉంటాయి అన్నమాట ఎలా ఉంటాయండి సన్నని పోలీసుల మాదిరిగా క్షీణించి ఉండడం జరుగుతుంది పత్రాలు చూసుకున్నట్లయితే అదేవిధంగా వీటిని ఈ యాంకరింగ్ రూట్స్ అని కూడా అంటారు అనమాట అంటే అంటువేర్ అనమాట ఈ విత్తనాలు మొలకెత్తినప్పుడు ఈ అంటువేర్ అనేటువంటి ఏర్పడి మనకి ఏదైనా హోస్ట్కి దానికి దానికి క్రీపర్ అనమాట అంటే దాన్ని పట్టుకొని అక్కడి నుంచి అది ఎగబాగడం జరుగుతుంది అది అయితే వీటిని యాంకరింగ్ రూట్స్ అని కూడా అంటారు అయితే ఈ ఆహారాన్ని అస్టోరియా అనేటువంటి ఈ స్పెషల్ రూట్ టైప్ ఆఫ్ రూట్స్ ద్వారా ఇవి ఆహారాన్ని అయితే సేకరించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే అస్టోరియా అనేటువంటి అంటే ఇస్టోరియా అనొచ్చు అస్టోరియా అయితే ఇవి దారు నుంచి నీరు ఖనిజాలను కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పోషక ఖనిజాల నుంచి పోషక పదార్థాలను అయితే ఈ పారాసిటిక్ ప్లాంట్స్ అనేటువంటివి హోస్ట్ నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇవ్వండి ఈరోజు మనకి ఈ టాపిక్స్ నుంచి మనకి వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పారాసైటిక్ న్యూట్రిషన్ కసుకుంటా సంబంధించి సో ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంచుతాను ఒక లైక్ అయితే చేయండి వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో